హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. తెలుసుకోవాలి ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, పేటిఎం నుంచి పేటిఎంలో స్కాన్ అండ్ పే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది అందరికీ చూపించట్లేదు, ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళైతే ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. దీని టెన్షన్ కండిషన్స్ ఏంటి, ఎలా అన్నది నేను చెప్తాను. ఈ స్కాన్ అండ్ పే అనేటప్పటికి ఏంటంటే, మనం మర్చెంట్కి ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. 10 పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను 5 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే వీలివ్వడం జరుగుతుంది. సరే, ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఇస్తారంటే అలా లేదండి. అంటే ఎవ్రీ 2 ట్రాన్సాక్షన్కి ఒకసారి పేమెంట్ అయితే ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ డే ఇస్తారు, మళ్ళీ 4th డే ఇస్తారు, 6th డే ఇస్తారు, మళ్ళీ 10th డే, సారీ 8th డే, 10th డే, టోటల్గా 5 పేమెంట్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ సెకండ్ పేమెంట్కి వస్తుంది, 4th, 6th, 8th, 10th, టోటల్గా 5 పేమెంట్స్ అయితే మీకు వస్తాయి. ఆ 5 కూడా 5 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వస్తుంది. సో మీకు దీనివల్ల కలిగే లాభం ఎంత చెప్పిన, 25 రూపాయల నుంచి 500 రూపాయల మధ్యలో మీకు లాభం అయితే కలుగుతుంది. సో ఆఫర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు ఈ ఆఫర్ మీరు అవైల్ చేసుకోవాలంటే ఏం చేయాలని నేను చెప్తాను. ఈ ఆఫర్ వచ్చేటప్పుడు September 30 వరకు ఉంది. వన్స్ ఈ రోజు ఆఫర్ యాక్టివేట్ చేశారనుకోండి, 30 రోజుల్లో రిమైనింగ్ 10 పేమెంట్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 10 పేమెంట్స్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మర్చెంట్ పే చేశాను, అదే మర్చెంట్కి నేను మాక్సిమం 2 టైమ్స్ మాత్రమే పే చేయగలుగుతాను. డైలీ 1 ట్రాన్సాక్షన్ మాత్రమే కౌంట్ అవుతుంది, ఎక్కువ ట్రాన్సాక్షన్ అయితే కౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 10 ట్రాన్సాక్షన్ చేయాలంటే 10 రోజులు టైం పడుతుంది. అదే కాకుండా ఒకే మర్చెంట్కి 2 సార్లు కంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేయలేం, చేసినా కూడా కౌంట్ అయితే అవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మీకు 5 డిఫరెంట్ మర్చెంట్స్ని అయితే మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. మినిమం అమౌంట్ వచ్చేటప్పటికి 20 రూపాయలు కంటే అబౌవ్ స్కాన్ అండ్ పే చేసినప్పుడు మాత్రమే మనకి ఈ ఆఫర్ అయితే ఎలిజిబిలిటీ అవుతాం. ఎవ్రీ 2 డేస్కి మనకైతే 5 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. మరి ఆఫర్ ఎంతమందికి చూపించింది, ఒకవేళ మీకు ఆఫర్ నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీకు గ్రాబాన్ నుంచి, గ్రాబాన్ ఇప్పుడే వచ్చిన ఆఫర్ అనమాట, 3 pay 20 ఆఫర్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఈ ఆఫర్ వచ్చేటప్పుడు September 15 ఈవినింగ్ 6 PM వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది. సరే, మీరు ఈ ఆఫర్ ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. 3 pay 20 అనమాట, మనం ఏం లేదండి, grabon.in లో మనకి ఎన్ని గిఫ్ట్ కార్డ్స్ వస్తాయి, మీకు ఏదైనా ఏం నచ్చితే అది గిఫ్ట్ కార్డ్ కొనొచ్చు. మీరు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలంటే 50 రూపీస్ చొప్పున 3 గిఫ్ట్ కార్డ్స్ అయితే కొనాలి. కానీ ఫస్ట్ గిఫ్ట్ కార్డ్ ఏదైతే కొంటారో దాని తర్వాత మీకు పేటిఎం నుంచి పేటిఎం యూపీఐ ద్వారా పే చేసినప్పుడు మాత్రమే 3 pay 20 ఆఫర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో 3 pay 20 ఆఫర్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు యాక్టివేట్ చేసుకోవాలి మాన్యువల్గానే. సో మీకు కంప్లీట్గా స్టెప్స్ అనేది చెప్తాను. మీరు సింపుల్ grabon.in లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ వెబ్సైట్లోకి వెళ్తే మీకు పేటిఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని అయితే కొనాలనుకుంటున్నాను. అమెజాన్ గిఫ్ట్ కార్డ్లోకి వెళ్తున్నాను, 50 రూపాయలు అమౌంట్ ఎంటర్ చేసుకుంటాను, అంటే గిఫ్ట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ నేను ఇచ్చేస్తాను. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఇచ్చేస్తాను. ఫస్ట్ పేమెంట్ నేను పేటిఎం యూపీఐ ద్వారా కంప్లీట్ చేయాలి. పేటిఎం అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత పేటిఎం యూపీఐ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ పేటిఎం యూపీఐ ద్వారా మీరు ఫస్ట్ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు పేటిఎం సెక్షన్లోకి వెళ్ళాలి. పేటిఎం యాప్లోకి వెళ్ళిన తర్వాత క్యాష్ బ్యాక్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ మీకు ఏదైతే ఈ ఆఫర్ ఉందో ఆఫర్ చూపిస్తుంది. సింపుల్ యాక్టివేట్ అని ఉంటుంది, యాక్టివేట్ చేసి రిమైనింగ్ 2 పేమెంట్స్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఎప్పుడైతే మీరు 3rd పేమెంట్ కంప్లీట్ చేస్తారో మీకు 20 రూపీస్ ఇన్స్టాంట్ పేటిఎం వాలెట్లో అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్స్టాంట్ రాకపోతే మీకు 24 అవర్స్లో మీకు పేటిఎం వాలెట్లో అయితే 20 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 150 రూపాయలు గిఫ్ట్ కార్డ్స్ కొన్నందుకు మీకు 120 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే ఉంది. ఒక చాలా మంచి ఆఫర్ అని చెప్తాను, ఎవరైనా యూజ్ చేసుకుంటారు అంటే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా మంచి ఆఫర్ అని చెప్తాను. మీకు ఫోన్పే నుంచి ఎవ్రీ 1 వీక్ 2 వీక్స్ ఒకసారి మనకి ఈట్ ఫిట్ నుంచి ఒక ఆఫర్ అయితే రావడం జరుగుతుంది, ఫ్లాట్ 125 రూపీస్ ఆఫర్ అని చెప్పి. ఇదేంటంటే 100% క్యాష్ బ్యాక్ అప్ టు 125 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని మనం మొత్తం టోటల్గా 3 ఫుడ్ ఆర్డర్స్, ఏదైతే ఆఫర్ డ్యూరేషన్ పీరియడ్ ఉందో ఈ ఆఫర్ పీరియడ్లో టోటల్గా 3 ఫుడ్ డెలివరీస్ అయితే మనం ఫ్రీగా తీసుకోవచ్చు. 125 రూపీస్ ఫుడ్ ఈక్వల్ టు ఫ్రీ 0 రూపీస్కి. ఎలా వస్తుంది, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకొకటి, ఇది అన్ని సిటీస్కి లేదు, ఏదైతే మేజర్ సిటీస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ ఈట్ ఫిట్ అనే యాప్ అయితే డెలివరీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సరే, ఈ ఆఫర్ని ఎలా యూజ్ చేసుకోవాలని నేను చెప్తాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 99 రూపీస్ మినిమం ఆర్డర్ వాల్యూ ఉండాలి. 99 చేస్తే 99కి 99 వచ్చేస్తుంది, 100కి 100 వచ్చేస్తుంది, 120 చేస్తే 120 వచ్చేస్తుంది, 125 చేస్తే 125 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మ్యాక్సిమం 100% అప్ టు 125 రూపీస్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ మీరు 150 రూపీస్ చేశారనుకోండి, 150 రూపీస్కి మీకు 125 రూపీస్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అయితే మీ ఫోన్పే వాలెట్లో రావడం జరుగుతుంది. ఇది ఇన్స్టాంట్ రాకపోవచ్చు, విదిన్ 24 అవర్స్లో వస్తుందని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సార్, పేమెంట్ మెథడ్ వచ్చినట్టు వాలెట్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేశారు అండి, థర్డ్ పాయింట్,
యూపీఐ ద్వారా చేస్తే ఇన్స్టెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇన్స్టెంట్ రాకపోయినా కూడా విదిన్ 24 అవర్స్ లో వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ పే కస్టమర్ కేర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ ఈట్ ఫిట్ లో 199 రూపీస్ కంటే అబౌవ్ మీరు ఆర్డర్ పెట్టాలి. ఈ ఆర్డర్ వాల్యూ మీకు ఇన్స్టెంట్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇది ఫోన్ పే తరపున ఇచ్చిన ఆర్డర్ ఆఫర్. డైలీ వన్ ఆఫర్ మాత్రమే, అంటే డైలీ వన్ ఫుడ్ ఆర్డర్ మాత్రమే ఫ్రీగా తీసుకోగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ ఛార్జ్ అయితే పడుతుంది, దానికి ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇలా డైలీ వన్ ఆర్డర్ చొప్పున మాక్సిమం ఈ ఆఫర్ డ్యూరేషన్ పీరియడ్లో 3 ఆర్డర్స్ మాత్రమే మనం ఫ్రీగా అయితే, అంటే 125 రూపీస్కి అయితే క్యాష్ బ్యాక్ను పొందగలుగుతాం. మిగతా వాటికి అయితే క్యాష్ బ్యాక్ రాదు. ఇది ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇకపోతే రెడ్ బస్ నుంచి ఎవరైనా రెడ్ బస్ కొత్త అకౌంట్ అయితే కనుక మీకు ఫ్లాట్ 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది 1000 రూపీస్ బస్ బుకింగ్కి. ఇది ఏంటి ఎలా అని నేను చెప్తాను. అది యాక్చువల్గా ఏంటంటే 20% అప్ టు 200 రూపీస్ అనేది డిస్కౌంట్ వచ్చేస్తుంది. 200 డిస్కౌంట్ వచ్చి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మనకి రెడ్ బస్ వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సరే దీనికి ఏంటి ఆఫర్ ఏంటి ఎలా అని నేను చెప్తాను. ఈ ఆఫర్ వచ్చేటప్పుడు 30 సెప్టెంబర్ ఉంది. ఫస్ట్ అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 20% అప్ టు 200 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా ఏంటంటే మీ పేమెంట్ మెథడ్ ఎనీ పేమెంట్ మెథడ్ ద్వారా చేయొచ్చు. అలా చేసినందుకు గాను మీకు ఇక్కడ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వితిన్ మీ జర్నీ అయిపోయిన తర్వాత మీ రెడ్ బస్ వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సరే మీకు కంప్లీట్గా మీకు ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. మీరు రెడ్ బస్ యాప్లోకి వెళ్ళాలి, మీకు కొత్త అకౌంట్ అయి ఉండాలి, ఏదైనా బస్ టికెట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ అయిన ప్రోమో కోడ్ అప్లై చేయాలి. అప్లై చేస్తే అక్కడ మీకు ఫ్లాట్ 200 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అది కాకుండా ఇది 1000 రూపీస్ చెప్తున్నానండి, వాళ్ళు మినిమం ఆర్డర్ వెళ్ళి 400 అన్నారు. మీరు ఎంత చేస్తే అంత 200 అండ్ 20% వస్తుంది. కావున నేను 1000 ఎస్టిమేట్ చేసి చెప్పాను. 1000 అబౌవ్ మీరు ఎంతైనా చేసుకోవచ్చు. 1000 చేస్తే మీకు 200 వస్తుంది. 400 చేస్తే మీకు 20% అంటే మీకు అక్కడ ఎంత వస్తుంది మీరు గమనించుకోవచ్చు. సో నేనైతే చెప్పాను అలా 1000కి 200 క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 100 ఏదైతే ఉందో అది మనకి రెడ్ బస్ వాలెట్లో అయితే ఆఫ్టర్ పోస్ట్ సక్సెస్ అంటే మీ డేట్ ఆఫ్ జర్నీ అయిపోయిన తర్వాత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక నేను ప్రోమో కోడ్ అప్లై చేసిన వెంటనే నేను ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఎనీ పేమెంట్ మెథడ్ ఏం ప్రాబ్లం కాదు. ఏదైతే 200 అది ఫ్లాట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. 100 రూపీస్ ఏదైతే ఉందో అది మీకు పోస్ట్ అంటే మీ జర్నీ డేట్ అయిపోయిన తర్వాత మీకు రెడ్ బస్ వాలెట్లో యూజ్ అవుతుంది. దాన్ని మీరు నెక్స్ట్ బుకింగ్కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రీఛార్జ్ ఏదైనా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ గ్రాప్ 30 అనే ప్రోమో కోడ్ మళ్ళీ వర్క్ అవుతుందండి. ఇది అన్ని పేటిఎం అకౌంట్స్ వర్క్ అవ్వట్లేదు, మీకు ఒకవేళ వర్క్ అయితే చెప్పండి. ఏంటంటే గ్రాప్ 30% క్యాష్ బ్యాక్ అప్ టు 30 రూపీస్ ఏదైనా మొబైల్ రీఛార్జ్కి. 20 రూపీస్ చేస్తే 20 వస్తుంది, 10 చేస్తే 10 వస్తుంది, 15 చేస్తే 15 వస్తుంది, లేదు 35 చేస్తే 30 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ ఆఫర్ ఏంటి ఎలా నేను చెప్తాను. సింపుల్గా మీరు పేటిఎం యాప్లోకి వెళ్తే కనుక ప్రీపెయిడ్ సెక్షన్లోకి వెళ్ళండి. ప్రీపెయిడ్ సెక్షన్లోకి వెళ్ళి ఏదైనా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంత మీ నచ్చిన అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు, మాక్సిమం 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 30 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసేసుకొని తర్వాత హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర గ్రాప్ 30 అనే ప్రోమో కోడ్ అప్లై చేయండి. ఇది సెలెక్టెడ్ యూజర్స్ ఆఫర్ మాత్రమే, అందరికైతే రాదు. ఎవరికైతే వచ్చిందో మీరు ఆఫర్ చాలా అంటే చాలా లక్ అనుకోవాలి. అట్లీస్ట్ 50% మెంబర్స్కైనా ఈ ఆఫర్ అయితే ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎంతమందికి వచ్చింది ఏంటి అనేది కామెంట్ అయితే చెప్పండి. మీరు మీకు ఎలా అనిపించింది ఆఫర్స్ అయితే అండ్ ఓవరాల్గా చెప్పాల్సింది ఇదిగా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయింగ్ ఫ్రెండ్స్, మనం అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం.